తాజాగా రాజసాబ్ నుంచి ప్రభాస్ లుక్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ లుక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వింటేజ్ డార్లింగ్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఎదురు చూస్తున్నారు అభిమానులు. దాదాపు ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా ఎలాగో 2025లో ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్లను చేరుస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు అందరి ఫోకస్ స్పిరిట్ సినిమా మీద ఎక్కువగా ఉంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఆ రేంజ్ లో ప్రభాస్ కట్అవుట్ ను చూపించబోతున్నాడు. పైగా డ్యూయల్ రోల్ అంటూ వార్తలు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయం ప్రభాస్ మిగిలిన సినిమాల మ్యాటర్ను కూడా బయటపెట్టింది. 2025లో ప్రభాస్ మొత్తంగా 5000 కోట్లతో బాక్సాఫీస్ మడత పెట్టే ప్లాన్లో ఉన్నాడు. గత సంవత్సరం సలార్, ఈ సంవత్సరం కల్కి ఇలా ఏడాదికి ఒక సినిమాను రిలీజ్ చేసి సైలెంట్గా 100,000 కోట్లు ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే వచ్చే ఏడాది మాత్రం ఏకంగా 2000 కోట్ల వసూలను కాజేసే ప్లాన్ వేశాడు. ఇప్పటివరకు అయితే వీటి గురించి అప్డేట్ రాలేదు. కానీ ఇప్పుడు స్పిరిట్ మూవీ వలన ఈ మూవీస్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే స్పిరిట్ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత మరే మూవీ తీయకూడదని సందీప్ ఓ కండిషన్ పెట్టాడట. సో అలా చూసినట్లయితే ప్రభాస్ ఈలోపు తాను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. ఎలాగో 2025 ఏప్రిల్లో రాజసాబ్ రిలీజ్ అన్నారు. సో ఈ సినిమా షూటింగ్ దాదాపు ఈ ఏడాది ఆఖరికి కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఒక లైన్ క్లియర్ అయినట్లే స్పిరిట్ సినిమాను 2025 సమ్మర్లో స్టార్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. అది స్టార్ట్ చేయాలంటే దానికంటే ముందు హను రాఘపుడితో ఒప్పుకున్న ఫౌజీ కంప్లీట్ చేయాలి, లేదంటే ఈ సినిమా షూట్ కూడా సమ్మర్లోపు కంప్లీట్ చేసేలా ఉన్నారు మేకర్స్. దాదాపు వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పూర్తయితే గనక మిగిలింది స్పిరిట్ సినిమానే. ఇక ఈ సినిమాను చేస్తూనే ఆల్రెడీ ప్రభాస్ కమిట్ అయిన కల్కి పార్ట్ 2, సలార్ పార్ట్ 2 సినిమాలను కూడా వచ్చే ఏడాది ఆఖరులో లాంచ్ చేయనున్నారట. ఇలా ఒకే ఏడాదిలో 2000 కోట్ల అద్భుతాలు రిలీజ్, 3000 కోట్ల కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్, రెండూ కలిపి 5000 సినీ సునామీ సృష్టించడానికి డార్లింగ్ రెడీ అవుతున్నాడట. ఎలాగో డార్లింగ్ ఇప్పుడు చాలా స్పీడ్ మీద ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒకే ఏడాదిలో 3 పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేయడం అంటే అది కేవలం ప్రభాస్కు మాత్రమే సాధ్యమైంది. 2025 ప్రభాస్ కెరీర్లో బెస్ట్ పార్ట్గా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.